టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబుకు రాజమండ్రి ప్రభుత్వం ఆసుపత్రి డాక్టర్ల బృందం 7 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు తెలుపుతున్నారు. జైలు అధికారులు మరి ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అంటూ కూడా తెలియజేశారు. వరుసగా 3 రోజుల నుంచి చంద్రబాబు హెల్త్ బులెటిన్కి సంబంధించిన తన వెయిట్ గురించి మరి వివరించడం జరుగుతుంది. చంద్రబాబుకు రాజమండ్రి ప్రభుత్వం హాస్పిటల్ డాక్టర్ల బృందం 7 రకాల వైద్యాలు కూడా మరి తనకి జరిపించినట్లు తెలుస్తుంది. చంద్రబాబుకు బీపీ 140/80 ఉండగా మరి టెంపరేచర్ నార్మల్గా ఉంది అంటూ కూడా తెలియజేశారు. పల్స్ 70/మినిమం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన హెల్త్ గురించి తన అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు. అంతగా ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ కూడా మరి జైలు సిబ్బందులు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.